ప్రజలకు మరింత పోలీస్ సేవలను చేర్చవ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీపి సాయిలు ఎస్ఎస్ శ్రీధర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మెర్దండి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్ఎస్ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహించారు. పోలీస్ వ్యవస్థ చేర్చవ గావడానికి కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పోలీస్ అంటే గతంలో ఉన్న పోలీసుకు గతంలో ఎవరైనా పోలీస్ స్టేషన్ పోతే మరి వాళ్ళ ఫిర్యాదు తీసుకొని వెంటనే కేసు బుక్ చేయడం లేకుంటే వాళ్ళను థర్డ్ డిగ్రీ అటువంటి ఉపయోగించి నిజాలు బయటకు తీసేటువంటి కార్యక్రమాలు ఉండేవి. చిన్న పంచాయతీలే పోలీస్ స్టేషన్ దాకా వస్తాయి. సాధ్యమైనంత వరకు గ్రామంలో పరిష్కరించుకునేది గ్రామం తప్పితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా మన గ్రామంలోనే చావిడి దగ్గర కూర్చున్నట్టు పోలీస్ కౌన్సిలింగ్ ద్వారా కూడా ఈ కేసులు పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఈ పోలీస్ వ్యవస్థలో వచ్చింది. మరి అదే కాకుండా ఇలా సీసీటీవీల ద్వారా కానీ మరి అన్ని ఏదైనా నేరం జరిగితే 24 గంటలు కూడా కాదు గంటల వ్యవధుల్నే మరి పట్టుకొచ్చి మనకు అప్పచెప్పినట్టు సంఘటన. ఇందాక మనకు సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ పోయినప్పుడు కూడా ఒక గంటల వ్యవధుల్నే మనకు తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే అన్ని రకాల మరి మనకు పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు మరి మనం కూడా పోలీసులను గౌరవించాలి. ఉద్యోగం అంటేనే 24 గంటల ఉద్యోగం. మనకు అన్ని రకాల ఈ రక్షణ చేసేటువంటి పోలీస్ శాఖ మరి ప్రకారం కూడా అందేయవలసిన అవసరం ఉంటుంది. కోర్టు వెళ్ళే వరకు కూడా ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంతకుముందు వెహికల్స్ కూడా లేకపోతుంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి బ్లూ కోట్ వెహికల్స్ ప్లస్ పెట్రో కారు బొలోరాన్ కూడా ఇచ్చారు. తక్షణం స్పందించడానికి ఇచ్చి అలాగే సీసీ కెమెరాలు కూడా మనకి మేజర్ టౌన్లు ఉన్నాయో ఆ కెమెరాల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. వాటిని కూడా ఏ క్షణంలోనైనా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ మనకి ఏదైనా సమాచారం అవసరం ఉన్నప్పుడు చూసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. అందులో అదే కాకుండా షీ టీమ్స్ భరోసా సెంటర్స్ స్నేహిత ఒకైతే మనం చేరువైతాము వాళ్ళకు ఉన్నటువంటి అపోహ పోలీసుల మీద ఉన్నటువంటి అపోహ కాదు ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. విలేజ్లలో మీటింగ్లు పెట్టడం కమ్యూనిటీ పోలీసింగ్ అని అవేర్నెస్ కల్పించడము ప్రతి వీక్ డైలీ భాష చేంజ్ కావడము మళ్ళీ ఒకటి మీకు ఫీడ్బ్యాక్ కావాల్సింది పోలీస్ స్టేషన్లో ఎవరైనా దరఖాస్తు ఇచ్చినట్లయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ నుంచి థర్డ్ పార్టీ నుంచి కాల్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు ఎట్లా స్పందించారు ఏంది అనేది దాని మీద కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెన్సీ చూసి వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ పోలీస్ వ్యవస్థ చూసి చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడక్కడ కూడా లోటుపాట్లు అనేటివి ఉంటాయి సిబ్బంది లేకపోవడము లేదా తగిన టైంకు వేరే బందోబస్తు ల్యాండ్ ఆర్డర్ బందోబస్తు ఉండడం ఇలాంటివి కూడా చాలా చాలా ఉంటుంటాయి. అయినా కానీ ప్రజలకు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశం మేము కానీ మా సిపి గారు మేడం కానీ డీజీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పదే పదే మాకు చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సైబర్ క్రైమ్ సెంటర్లని సైబర్ సెల్ అని ప్రతి ఒక్కదాని గురించి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. అయినా కానీ అక్కడక్కడ చిన్న చిన్న సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అలాంటి వాటి జోలికి పోకుండా ఉండడానికి 1930 అని నేషనల్ వైడ్ ఒకటి కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1930 హెల్ప్ లైన్లకు మనం కాల్ చేసినట్లయితే ఏదైనా ఫ్రాడ్ జరిగినట్టుంటే 24 అవర్స్ లోపల అమౌంట్ అనేది ఫ్రీజ్ కావడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఫ్రీజ్ అయినట్లయితే మన ఏదైనా సైబర్ క్రైమ్ మన అమౌంట్ అకౌంట్లోకి వెళ్ళి పోయినప్పుడు ఆ అకౌంట్ ఎవరైతే థర్డ్ పార్టీ వాడు అక్యూజ్డ్ ఉంటాడో వాళ్ళ యొక్క అమౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసి మళ్ళీ మనం కోర్టు ద్వారా తెప్పించుకునే ప్రయత్నం జరిగింది. ఇంకా